మన రాష్ట్రంలో వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులందరికీ నమస్కారం. ఆ అమ్మాయికేం ముక్కు వంకర మూతి వంకర అని అంటూ ఉంటారు ఏ అమ్మాయి అందం గురించైనా చెప్పాల్సి వస్తే. కానీ విచారించాల్సిన విషయం ఏమిటంటే కొంతమందికి శరీరం అంతా బాగుంటుంది కానీ ముఖం మాత్రం ఒకవైపుకి పడిపోతుంది, ఫలితంగా మూతి వంకరపోతుంది. ఈ పరిస్థితినే బెల్స్ పాల్సీ అంటారు. ఈ బెల్స్ పాల్సీ ఎందువల్ల వస్తుంది, దీని లక్షణాలు ఏమిటి, ఈ వివరాలన్నీ చెప్పడానికి ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ కె నాగేశ్వరరావు గారు మన వద్ద ఉన్నారు. ఆయన చెప్పే అంశాలు ఏమిటో విందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది పారామెడికల్ ఆరోగ్య కార్యకర్తలందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం బెల్స్ పాల్సీ లేదా ముఖం ఒకవైపుకి లాగివేయబడడం అనే వ్యాధి గురించి కొన్ని విషయాలు తెలియజేసుకుందాం. సాధారణంగా చల్లటి వాతావరణంలో ప్రయాణం చేసేటప్పుడు, బస్సులో కానీ ఏదైనా వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు గాలి, చల్లటి గాలి తగిలే విధంగా మనం ఎక్స్పోజ్ అయితే, కిటికీ ప్రక్కనే కూర్చుంటే చెంపలో ఉండేటటువంటి నరాలు బలహీనపడి 1-2 రోజులు అయిన తర్వాత చెంప నరం చచ్చుబడినందువల్ల ముఖం ఒకవైపుకి లాగినట్లుగా కనపడుతుంది. ఉదయాన్నే లేచి మనం అద్దంలో చూసుకునేటప్పుడు కళ్ళు గట్టిగా మూసుకుంటే ఆ వైపు ఉన్నటువంటి కనురెప్పలు పూర్తిగా మూసుకొని పోకుండా పాక్షికంగా మూసుకొని పోయేటట్టుగా కనపడుతుంది. నవ్వమన్నప్పుడు నవ్వితే ఆపోజిట్ సైడ్కి వ్యతిరేకమైనటువంటి వైపు మూతి పక్కకు లాగినట్లుగా ఉంటుంది. బుగ్గ అట్లా ఉబ్బించమని అడిగినప్పుడు ఏ వైపు అయితే చచ్చుబడి ఉంటుందో ఆ వైపు బాగా ఉబ్బించలేకుండా వదులుగా ఉండేటట్టుగా మనం గమనిస్తాం. విజిల్ వేయమన్నప్పుడు సక్రమంగా విజిల్ కూడా వేయలేరు. ఈ లక్షణాలన్నీ కలిపి మనం బెల్స్ పాల్సీ అని అంటాం. ఈ బెల్స్ పాల్సీ వచ్చేటటువంటి దాంట్లో ప్రధానమైన కారణాల్లో ఈ చల్లటి వాతావరణం ప్రయాణం చేయడం, కొన్ని రకాలైనటువంటి వైరస్ వ్యాధుల వలన కూడా ఇది రావచ్చు. ఈ రకంగా ఉన్నటువంటి ఈ లక్షణాలతో పాటుగా చెవిలో చీము కారణం కానీ, తలకు బలమైనటువంటి గాయం తగిలి స్పృహ పోతూ ఉన్నా కానీ, చెంపల వైపు అటు ఇటు రెండు వైపులా ఉండే పెరటిడ్ గ్రంథులని ఈ వైపున ఉంటాయి, ఈ గ్రంథుల్లో వాపు ఉన్నా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏమిటంటే అచ్చంగా మూతి ఒకవైపుకి లాగడం అనేది మాత్రమే కనుక అయి ఉంటే అది 6 వారాల్లో కోలుకుంటుంది. ఆ విధంగా కాకుండా దాంతోపాటుగా ఇతరత్ర లక్షణాలు కూడా ఉంటే డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని వైద్యంలో ప్రధానంగా 90 పాళ్ళు దానంతటా అది సర్దుకుంటుంది. మనం ఇచ్చేటటువంటి వైద్యం అంతా కొంత సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. ఉదాహరణకు వ్యాయామం, అద్దం ముందు నిలబడి 2 కళ్ళు గట్టిగా మూసుకొని తెరవమని చెప్తూ ఉండాలి. దీనివల్ల కండరాలకి పటుత్వం పెరుగుతుంది. 2వది బుగ్గ మీద చేయి పెట్టుకొని ఈ విధంగా అంటూ ఉంటే ఆ కండరాలు పటుత్వం సంపాదించుకొని త్వరగా కోలుకుంటాయి. వీటితో పాటుగా నిద్రపోయేదానికి ముందుగా కన్ను క్రింది రెప్పను క్రిందకు అని నియోస్పోరిన్ అనే కంటి సంబంధమైన ఆయింట్మెంట్ను అక్కడ పెట్టి పండుకునే పని అయితే, నల్లగ్రుడ్డు నిద్ర సమయంలో ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది, దాని మీద నలకలు పడకుండా ఉంటాయి, అది
పుండు కాకుండా ఉంటుంది. లేని పక్షంలో నల్లగుడ్డు దెబ్బతిని కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. స్టిరాయిడ్స్ అనేటటువంటి మాత్రలను డాక్టర్ యొక్క పర్యవేక్షణలో తగిన మోతాదులో తగినంత సమయం వాడుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి వైద్యం చేసినప్పుడు 99 పాళ్ళు ఆ రోగికి ఈ బెల్స్ పాలసీ లేదా మూతి పక్కకు లాగడం అనే దాని నుంచి వాళ్లకు వైద్యం జరుగుతుంది. దాని నుండి కోలుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. 1-2 సందర్భాల్లో మాత్రమే ఆపరేషన్ ద్వారా దీన్ని చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. ముఖం ఒక వైపు పడిపోవడం గురించి డాక్టర్ గారు చెప్పిన వివరాలన్నీ విన్నారు కదండి. గ్రామీణ వైద్యులైన మీరు ఈ సూచనలన్నీ పాటిస్తారని ఆశిస్తూ సెలవు. మొహం ఒకవైపు పడిపోవడం, మొహానికి వచ్చే నాడి ఫేషియల్ నాడి మీద ఒత్తిడి తగిలినందువలన, ముఖ్యంగా చలికాలంలో రాత్రులప్పుడు బస్సు ప్రయాణం చేస్తుంటే కిటికీ పక్కన కూర్చున్న వారికి చెవులలోకి చలిగాలి పోయినందువల్ల ఈ జబ్బు రావచ్చు. జబ్బు వచ్చిన వైపు కళ్ళు మూసుకోవటానికి రావు. కళ్ళు మూసుకోమంటే ఆ వైపు నల్లగుడ్డు పైకి తిప్పుతారు. కళ్ళు మూసుకోవటానికి రాదు కాబట్టి కళ్ళలో దుమ్ముపడి కెరటైటిస్ అనే జబ్బు వచ్చి కళ్ళ వెంట నీరు కారుతుంది. అన్నం నమిలేటప్పుడు జబ్బు వచ్చిన వైపు బుగ్గలో అన్నం చేరి నిలబడుతుంది. జబ్బు వచ్చిన వైపు సొల్లు చొంగ కారుతుంది. ఈల వేయమంటే శబ్దం బయటికి రాదు. నవ్వినప్పుడు ఎదుటివైపు మూతి లాక్కుపోతుంది, మాట తొట్టుపోతుంది. పై లక్షణాల్లో ఏదో ఒక లక్షణం ఉండి దాంతోపాటు చెవిలో చీము కారటం, చెవిలో నొప్పి, ఆ వైపు గవదబిల్ల ఉండడం, ఆ వైపు మొహం మీద దెబ్బ తగలడం, మొహం పడిపోవడంతో పాటు ఇతర లక్షణాలు తలనొప్పి, చూపు దోషం వగైరా ఉంటే తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. జబ్బు నిర్ధారణ చేసుకోవడానికి డాక్టర్ను సంప్రదించాలి. చెవిలో పసర్లు పోయకూడదు, కంటిని నలుపరాదు. అప్పుడప్పుడు కంటి రెప్పను క్రిందకు లాగి కంటిని మూసివేయడం ద్వారా కంటిలో తడి ఆరిపోకుండా కెరటైటిస్ అనే జబ్బు రాకుండా అరికట్టవచ్చు.